ఐదున్నర అవుతున్నావు పడేది 5 రూపాయలకి అమ్మాలి కదా, 5 రూపాయలకి ఎట్ట అమ్ముతున్నారు, 5 రూపాయలు 50 పైసలకి అది అడుగుతుండేది. 15 పైసలు అమ్మొచ్చాను సార్, కనుక్కున్నాము 480 పైసలు వస్తుంది. 5 పైసలు అమ్మాలి, 5 బోర్డు పై చూపించిన ఎగ్గు పెట్టేసి సేల్ చేస్తాను, సేల్ చేయి లేదంటే క్లోజ్ చేపించేస్తాను. ఇప్పుడు చూసుకుంటే మేము ఎక్కడ ఉంటాం సార్? నెక్స్ట్ వీక్ వెయిట్ ఇల్లు 485 సార్. ఈ షాప్ అతను చెప్పండి, మాట్లాడుతున్నాను. కస్టమర్కి తెలియదు అన్నట్టు మీరు ఇష్టం బిహేవ్ చేస్తారు. ఇది రైటా? 10 మినిట్ అంటే కష్టకాలంలో వాళ్ళు ఉంటే వాళ్ళు హెల్ప్ చేయాలి. మీ ఇష్టం ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అమ్మే వాళ్ళందరూ 5 రూపాయలు అమ్ముతున్నారు. మాట్లాడిన ఎవరు 470 పైసలు కదా వాళ్ళు అమ్ముతుంది, వాళ్ళు ఇచ్చింది 30 పైసలు అమ్ముతున్నారు. చాలా వాళ్ళు ఏంటంటే మార్కెట్ రేట్ మీ ఇష్టం చేయడం అమ్ముతారు. ఒక 300 రూపాయలు అమ్మే చికెన్ రేట్ అది ఎక్కడ సార్ మీ ఇష్టం చేయడం? అంటే అడిగితే క్లోజ్ చేస్తారు, కష్టమర్ వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎట్లా పడింది అంటే ఒక్కొక్క రేట్ పడుతుంది నెల్లూరులో ఎట్లాగా ఉంటుంది అంటే మీ ఇష్టం రేట్ అమ్మేసుకుంటారు. మీకు అమ్మాల్సిన రేట్ అది, మీరు కానీ ఇప్పుడు కానీ క్లోజ్ చేశారంటే మాత్రం 12 గంటలు జరిగిపోతుంది. సార్ వచ్చేసి జేడీ గారు, యాన్యువల్ అర్బన్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు అది పనిగా వేశారు. రాష్ట్ర మనిషి వచ్చి మిమ్మల్ని ఏది అడగరు, కరెక్ట్ రేట్ తీసుకుని అడుగుతారు. దాని గురించి మేము మాట్లాడము. కస్టమర్కి వాళ్ళ రేటు మీరు ఇవ్వాలి. మీ ఇష్టం చేయడం అమ్మే రేట్ అయితే ఛాన్సే లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. మీరు అమ్మే మీరు దానికి క్లోజ్ చేసేటట్టు మాత్రం యాక్షన్ సివర్గా ఉండాలి. వీళ్ళందరూ ఇబ్బంది పెడతారా? అంటే పైన కోర్టు పెట్టేసి ఇవ్వండి, పైన బయట పెట్టాల్సిందే కంపల్సరీ పెట్టండి. పైన పెట్టాల్సిందే పెట్టండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసింది.